డియర్ లీడర్స్, నమస్తే. ఈరోజు పేపర్లో ఒక ఆర్టికల్ చూసి నా బ్లడ్ బాయిల్ అయింది. ఎందుకంటే మనం బిల్డ్ ఈజీ ట్రూ పాత్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్యూపిల్ అండ్ పీపుల్, ప్రజలు విద్యార్థులు వివేకవంతులు అవ్వాలని. అదేవిధంగా ఎస్బీఎస్ను కూడా జనాలలోకి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాం. బిల్డ్ ఈజీ ట్రూ పాత్లో ఏదైతే మనం చేస్తున్నామో వ్యాఖ్యానాల రూపంలో, ప్రాక్టికల్గా ఆ ప్రతిఫలాలు ప్రజలకు అందాలనేదే ఎస్బీఎస్. సో ఈ ఆర్టికల్లో ఏమొచ్చింది, బ్లడ్ బాయిల్ అయ్యేంత ఏముంది? ఎస్, ఆర్టికల్ మీరే చూడండి. ఈ ఆర్టికల్లో సగం సంపద 1% మంది చేతుల్లో, అంటే దేశంలో ఉన్న సంపద మొత్తము 1%, 100 మంది దగ్గర ఉండాల్సిన సంపద ఒక్కరి దగ్గరే ఉందని అర్థం. సో ఏమవుతుంది, సమాజం ఎటువైపు వెళ్తుంది? అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు నిజంగా ప్రజలను అభ్యున్నతి వైపు తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తే అసమానతలు తగ్గి సమానతలు పెరగాలి, కానీ అసమానతలు ఎందుకు పెరుగుతాయి? పాయింట్ ఏమిటంటే ఇక్కడ 100 మంది దగ్గర ఉండాల్సిన సొమ్ము ఒకరి దగ్గరే ఉంది అంటే ఒకరు ఏలుతున్నారు, మిగతా 99 మంది వాళ్ళను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఎస్బీఎస్ అంటే ఏంటండి? ఎస్బీఎస్ మనం ఎందుకు అనుకుంటున్నాం? ఒక వ్యక్తిలో ఉన్న శక్తిని ఒక పవర్గా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ కమ్స్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ ఎ సర్టన్ రీజన్. దే ఆల్వేస్ ఫాలో ద రూల్స్, దే ఆల్వేస్ ఫాలో ద గవర్నెన్స్, బట్ ద స్ట్రెంగ్త్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. అంటే ఒక వ్యక్తిగా చేయలేని సాహసాలు, ఒక వ్యక్తిగా సంపాదించలేని శక్తి ఒక సంస్థగా సంపాదించి పెడుతుంది ఆ వ్యక్తికి అవసరమైన విషయాల పట్ల. సో ఎస్బీఎస్లో అసమానతలు తగ్గాలనే మన ముఖ్య ఉద్దేశంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే సాధారణ పీపుల్ కూడా మోటివేట్ అయ్యి సాధారణ పీపుల్గా శక్తివంతులుగా ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తులుగా తయారవ్వాలనేది ఎస్బీఎస్ చేస్తుంది. ఇంకా ఎస్బీఎస్ ఎందుకంటారా? చూడండి ఈ ఆర్టికల్ చూడండి. 9 మంది కుబేరుల సంపద అట్టడుగునున్న 50 మంది జనాభా సంపదతో సమానం. 9 మంది కుబేరుల దగ్గర ఉన్న సంపద పావర్టీ లెవెల్ కంటే బిలో ఉన్న వాళ్ళల్లో 50% పీపుల్తో సమానం అయ్యింది. 50% పీపుల్ పావర్టీ లెవెల్ ఉన్న 50% పీపుల్ దగ్గర ఉన్న సంపద 9 మంది దగ్గరే ఉంది అంటే ఎంతమంది ఉద్ధరణ పొందుతున్నారు, ఎంతమంది వారి జీవితాన్ని వికసింప చేసుకోగలుగుతున్నారు, ఎంతమంది సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ప్రజలు ఎన్నుకోబడిన పరిపాలన? ఈ విధంగానే ఉంటుందా? నో, ఇది కాదు. ప్రజాపాలన అంటే ప్రజలు అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండడానికి కావలసిన గవర్నెన్స్ ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ రాజకీయ పార్టీలు స్వతంత్రంగా వివేకంతో పనిచేసి వాటికి వాటి పట్ల మెచ్యూరిటీ తెచ్చుకొని ప్రజలకు సుఖవంతమైన సంతోషకరమైన ప్రజాజీవితాన్ని ఎప్పటికీ ఇవ్వలేవు. ఈ శాసనాలు అన్నీ కూడా
విలాసవంతమైన వ్యాపారవేత్తలకు, గొప్ప గొప్ప ఆర్థిక పరిపుష్టి కలిగిన వ్యక్తులకు చేదోడు వాదోడుగా చేసుకోబడుతున్నాయి. మనము ఎస్బీఎస్ ద్వారా ఏం చేస్తామంటే ఈ అసమానతలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీకు ఒక పార్టీ పరంగానో ఒక సంస్థ పరంగానో కావలసిన శక్తి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు ఎస్బీఎస్ కల్పిస్తుంది. 100% ఎస్బీఎస్ ఇది పీపుల్ యొక్క పవర్, మీలో ఉన్న పవర్, నాలో ఉన్న పవర్ అంతా కలిపిన పవర్. సో ఎస్బీఎస్లో ఈరోజే జాయిన్ అవ్వండి. ఎస్బీఎస్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, మీ సమస్యలను ఈమెయిల్ ద్వారా తెలియజేయండి, మీ సమస్యలకు పవర్ఫుల్ సొల్యూషన్స్ తీసుకోండి, సొల్యూషన్స్ గెలుచుకోండి. ఇంకా ఎస్బీఎస్ ఎందుకంటారా, చూడండి మీరే చూడండి. ధనవంతులైన 10% మంది దేశ మొత్తం సంపదలో 77.4%, అంటే దేశ మొత్తం సంపదలో ఉన్న 77.4% సంపద కేవలము ధనవంతులైన 10% మంది దగ్గర మాత్రమే ఉంది. అది జనాలకు ఏ విధంగా చేరాలి, ఎప్పుడు వీళ్ళందరూ అభ్యున్నతి పొందాలి? నా ఉద్దేశము అభ్యున్నతి అంటే ఆర్థికంగా కానివ్వండి, సామాజిక విషయాల పట్ల కానివ్వండి. సామాజిక వర్గంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళు కూడా ధనవంతులు ఎప్పుడు అవ్వాలి? సో 100 కోట్లున్న వ్యక్తి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టుకుంటూ 1000 కోట్లు చేయగలుగుతున్నాడు, కానీ 100,000 రూపాయలు 2 లక్షలతో వ్యాపారం చేసేవాళ్ళు నానా అవస్థలు పడి లైఫ్ గడుపుతూ కూడా ఇంకా దుర్భిక్షంలోకి నెట్టబడుతున్నారు. సొసైటీ కావాల్సింది ఇది కాదు. ఎస్బీఎస్ ఆ చేంజ్ తీసుకొని రావాలని ట్రై చేస్తుంది. సో మీరు కూడా ఎస్బీఎస్లో చేరాలి, మీరు కూడా ఆర్థిక పరిపుష్టి సాగించాలి, మీరు కూడా గొప్ప లీడర్స్ అవ్వాలి, మీరు కూడా నలుగురికి మార్గనిర్దేశం చెయ్యాలి. సో ఈరోజే ఎస్బీఎస్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, మీ శక్తిని నిరూపించుకోండి. ఇంకా ఒక విషయానికి వస్తే, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 11,200 కోట్ల డాలర్లు పెరిగింది. ఆయన 1% సంపద ఇథియోపియా ఆరోగ్య బడ్జెట్తో సమానం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ సగం సంపద 1% మంది చేతుల్లో ఉన్న ఆర్టికల్లోనే మనకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే బాగా బలిచిన వాళ్ళు ఇంకా బలవడానికి సహకరిస్తుంది. మధ్యతరగతిలో ఉన్న మీలాంటి మాలాంటి వాళ్ళు ఎదగడానికి సహకారం అంత ఎక్కువగా గవర్నమెంట్ నుంచి దొరకట్లేదనేది క్లియర్ కట్ అభిప్రాయం. బాగా ఎదిగిన వాళ్ళు ఇంకా ఎదగడానికి సహకారం అందిస్తుంది సొసైటీ. మధ్యతరగతిలో ఉన్నటువంటి మీరు నేను ఎదగాలి అంటే అంత సహకారం కనిపించదు. మనం చేతులు కలిపితేనే ఆ స్థాయికి మనం కూడా ఎదగలుగుతాం. ఎస్బీఎస్ ఎదిగింది అంటే 100,000 కుటుంబాలు 1,000 కుటుంబాలు ఎదుగుతున్నాయని అర్థం. ఇట్స్ నాట్ అలోన్ మై సెల్ఫ్, ఇట్స్ నాట్ అలోన్ యువర్ సెల్ఫ్. మీరొక్కరు నేనొక్కరినే ఎదుగుతున్నామని కాదు, మన చుట్టూ ఉన్న, మన నెట్వర్క్లో ఉన్న, మన పాజిటివ్ పీపుల్ ఫ్యామిలీలో ఉన్న అందరూ ఎదుగుతున్నామని అర్థం. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజే ఇప్పుడే వీలైతే మీ ప్రొఫైల్ ఎస్బీఎస్లో క్రియేట్ చేసుకోండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కూడా సింపుల్గా చెప్పాలి అంటే, అంటే చదువు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మీ స్థలం కబ్జా చేయబడినా, మీ డబ్బు ఎవరైనా తిరిగి ఇవ్వకపోయినా, మీ బాస్ వేధిస్తున్నా, మీకు గవర్నమెంట్ ఆఫీసులో పని కాకపోయినా, మీరు రేపు గొప్ప లీడర్ కావాలని ఉన్నా, మీకు రికమెండేషన్ అవసరం అయినా,
మీరు ఎవరికైనా భయపడుతున్నా, ఆర్థికంగా ఎదగాలని ఉన్నా, మీ ఈగో సాటిస్ఫై చేసుకోవాలన్నా, అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈజ్ యాజ్ పర్ జస్టిస్. సో ఇవన్నీ ఏది కావాలన్నా మీకు ఎస్బీఎస్ హెల్ప్ చేస్తుంది, మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్ లీగల్ అండ్ జస్టిస్. సో లెట్ అస్ షేక్ అవర్ హ్యాండ్స్ ఇన్ ది నెక్స్ట్ ఫిజికల్ ఎస్బీఎస్ మీటింగ్.